రైతులు ఉద్యానవన కూరగాయలు వాణిజ్య పంటలను పండించాలని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలో రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఉద్యానవన కూరగాయలు వాణిజ్య పంటలను పండించాలని నియోజకవర్గంలో అంజీరా డ్రాగన్ ఫ్రూట్ కీరదోస వంటి డిమాండ్ ఉన్న పంటలను పండించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఎంత పంట పడతారు ఇలా చాప ఈత పెద్ద దేశం మన భారతదేశం మన తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఎంత పంట పడతారు ఇలా చాప చాపలే అయిపోయి ఇలా గొర్రెకు గొల్ల గుర్రాలకు ఈత పెద్ద దేశం మన భారతదేశం మన తెలంగాణ మధ్యలో మన గంగన్న మాట్లాడింది మన మంగళ గారు మాట్లాడింది వీళ్ళందరూ మాట్లాడారు ఎంపీపీ గారు మాట్లాడతారు నా తర్వాత సో వీరే అన్ని విషయాలు చెప్తారని కూసమని చెప్పారు మరొకవేళ చివరికి మాట్లాడే అవకాశం వచ్చింది అనుకో ఏం చేస్తా ఏం చేయాలని అడిగారు లాస్ట్కి మాట్లాడే అవకాశం వస్తే ఏం చేయాలని అడిగారు లాస్ట్కి మాట్లాడే అవకాశం వస్తే గంగన్న మైపాలరావు గారు మధు గారు మల్లన్న గారు అందరూ అన్ని విషయాలు చెప్పేశారు ఇక నేను మాట్లాడేది ఏమంటే అన్ని విషయాలు అందరు చెప్పేసి ఏడియా గారు చాలా బాగా చెప్పారు రాజు గారు చెప్పేసారు కనుక ఇక నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూర్చోమని చెప్పేసి ఇప్పటికే నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు అనేక విషయాలు అందరు చాలా బాగా చెప్పేశారు ఇక వాస్తవానికి మాట్లాడుకోవాల్సింది ఏం లేదు కానీ నాకు అవకాశం ఇచ్చినాక రెండు మూడు విషయాలు అయితే మీకు దృష్టిలో పెట్టాను ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడలేదు మళ్ళీ ఇంటికి పోయిన అని అనుకోవద్దని నా మాట్లాడే ప్రయత్నం చేసి మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇట్లాంటి ధాన్యపు రాసులను నేను చూడలే ఇట్లాంటి ధాన్యపు రాసులను నేను చూడలే ఈ వర్షకాలంలో వట్టిగానే ఉంటుండే కానీ ఎప్పుడో పదేళ్ళకి ఒకసారి బాగా వరదలతే ఒక్కసారి ఇట్లా నీళ్లు ముద్దవల్ల నీళ్లు కరవట్టిపోతుండే ఇది నేను 8 ఏళ్ల కింద చరిత్ర చెప్తాను 80 ఏళ్ల కింద చరిత్ర అసలే కాదు ఈ రాష్ట్రాన్ని చాలామంది ముఖ్యమంత్రి పరిపాలన చేసేది నాలాంటి ఎమ్మెల్యేలు ఎంతోమంది మారిపోయారు చాలామంది వచ్చింది పోయింది కానీ ఈ వరద కాలంలో 365 రోజులు నీళ్లు ఉంటాయని చూస్తామని కలలో కూడా అనుకోలేదు ఎండాకాలం వస్తే మా పిల్లగాళ్ళు క్రికెట్ ఆడుకునేది ఇలా మా రైతులు మా చివరి ప్రయత్నంగా అలా జేసీబీలు పెట్టి ఆ వరద కాలంలో లోతుగా ఇంకా తవ్వేది కొన్ని నీళ్లు ముద్దవనే నీళ్ళు వస్తే ఆ నీళ్లతో అరకొరాయంతో పంట పండించుకుందాం ఒక పంట వానాకాలం పంటలో ఏదో ఒక పంట అయితే పండించుకుందామని ప్రయత్నం చేస్తుంది రైతు ఆయన కోసమే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం మరి ఆ రైతు పంట పండిస్తాడు అన్నదాత అంటారు అందుకే రైతు అటువంటిది ఇలా ఇంత గొప్ప ధాన్య రాశులను అటువంటి వరద కాలంలో ఒక జీవనది లాగా నాకు సరిగ్గా గుర్తుంది 5 ఏళ్ల కింద నేను ఒక ప్రెస్ మీట్లో చాలా